हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 ड्रीम 11 आईपीएल 2020 मैच नंबर 35 सनराइजर्स हैदराबाद कोलकाता नाइट राइडर्स दी अबुधाबी लो शेख जायद स्टेडियम लो आदिवार रोज 3:30 की जरगनुंदी मैच प्रीव्यू प्रिडिक्शंस टीम्स फाइनल लेवल गुरिंचि डिस्कस चेयडानिकि मनतो पाटु उन्नारु आशीष अंड मणिकांत. वेलकम टू द शो आशीष अंड मणिकांत. हेलो अन्ना. हेलो अन्ना. ఇప్పుడు ఇంతకు ముందు ఈ సీజన్ లో వీళ్ళిద్దరు ఆడితే అందులో హైదరాబాద్ మీద కలకత్తానే గెలిచింది. ఇక ఒక్కసారి పాయింట్స్ పర్టికులర్ చూస్తే కనుక ఫోర్త్ ప్లేస్ లో కేకేఆర్ ఉంటే ఫిఫ్త్ ప్లేస్ లో హైదరాబాద్ ఉంది. సో రెండు టీంలకు కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ కి అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది గెలిస్తే మనకి ముందు ముందు ఆశలు పెరుగుతాయి. సో మణికాంత్, ఏంటి ఎస్ఆర్హెచ్ కేకేఆర్ ని ఆల్రెడీ ఒకసారి ఓడిపోయి ఉన్నాం మనం, ఈసారి దానికి రివెంజ్ తీసుకునే ఛాన్స్ దొరికింది, మరి ఎలా ఉండబోతుంది హైదరాబాద్ అప్రోచ్? అన్న ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అన్న, ఎందుకంటే మనము ఇప్పుడు కేకేఆర్ చూసుకుంటే 8 ఆడితే 4 గెలిచి 4 ఓడిపోయి ఫోర్త్ పొజిషన్ లో ఉంది. అండ్ మనం వచ్చేసి 8 ఆడితే 3 గెలిచి 5 ఓడిపోయినాం. ఇది కానీ ఎస్ఆర్ఎస్ గెలిస్తే 2-9-9 అయితే రెండు సేమ్ పాయింట్స్ ఉంటాయి, మనం ఫోర్త్ కెళ్ళిపోతాం, మనము ఫోర్త్ పొజిషన్ లో అయిపోతాం. ఎందుకంటే వాళ్ళది కేకేఆర్ ది మైనస్ ఉంది నిన్న మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, మనది +0.0 ఉంది. అంటే మనం 5 ఓడిపోయినా 3 గెలిచినప్పటికీ కూడా రన్ రేట్ చాలా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ మ్యాచ్ మన ఎస్ఆర్ఎస్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మీరు చెప్పినట్టే కేకేఆర్ తో అబుదాబీలో మన హైదరాబాద్ అయితే ఓడిపోయింది, కానీ నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ గెలిచింది అబుదాబీలో ఒక మ్యాచ్. అందులో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసిండు అండ్ వార్నర్ బెస్ట్ 40-40 కొట్టిర్రు, కేన్ విలియమ్సన్ కూడా చిన్న కొట్టి 163 కొట్టి గెలిచారు. సో మళ్ళీ ఇదే పిచ్ లో, కానీ నేను ఇట్లా చెప్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి, విజయ్ శంకర్ అయితే మన టీమ్ కి శని పడినట్టు పట్టుకుండా అన్న. మనకైతే ఇప్పటికి విజయ్ శంకర్ మనకైతే 4 మ్యాచ్లు ఆడిపించారు 8లో, 4 మ్యాచ్ లో 4 విజయ్ శంకర్ ఆడిన మ్యాచ్లు మొత్తం అంతా ఓడిపోయినాం. నేను కంప్లీట్ విజయ్ శంకర్ అయితే బ్లేమ్ చేయట్లే, విజయ్ శంకర్ వల్ల ఓడిపోయినాం అని కూడా నేను అనట్లే. కానీ ఆ ప్లేయర్ కొంతమంది ప్లేయర్స్ ఉంటారు అన్న, కొన్ని కొన్ని టీమ్స్ కి అచ్చు రారనమాట. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఢిల్లీకి ఆడిండు, ఢిల్లీకి ఇప్పటిదాకా ఒక్కడు కొట్టలే, అదే గౌతమ్ గంభీర్ కేకేఆర్ కి వెళ్ళిండు, ఎన్ని కొట్టిరో అందరికి తెలుసు. సో కొంతమంది కొన్ని టీమ్స్ కి అచ్చు రావట్లేదు. విజయ్ శంకర్ అయితే అచ్చు, నేను లాస్ట్ మ్యాచ్ ఒక 6 కొట్టినప్పటికైతే విజయ్ శంకర్ అయితే అచ్చు రావట్లేదు. ఆ విజయ్ శంకర్ ప్లేస్ లో అభిషేక్ శర్మ అన్న అబ్దుల్ సమాద్ కి అన్న ఛాన్స్ ఇవ్వండి, ఎందుకంటే అబుదాబీలో స్పిన్ ట్రాక్ ఉంటది, షాబాజ్ నదీన్ తో పాటు ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటే మన టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటది. రషీద్ ఖాన్ అటాక్ చేస్తాడు, స్పిన్నర్ మనకి స్ట్రాంగ్ ఉంటది, కాబట్టి మనకైతే కేకేఆర్ తోటి అడ్వాంటేజ్ ఉంటది అన్న. ఓకే ఆశీష్, మరి కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ మారినా ఫేట్ అయితే మారలేదు. ముంబై నుంచి టీకాక్ అలా ఆశల మీద నీళ్లు జల్లి మ్యాచ్ ఎగరేసుకుపోయాడు, ఏంటి కేకేఆర్ పరిస్థితి? అలా ఒక్కటి కొంచెం క్రికెట్ కెప్టెన్స్ గేమ్ అన్న, ఫుట్బాల్ లెక్క కోచ్ వచ్చి మొత్తం ఏ డిసిషన్ తీసుకోడు, ఆన్ ఫీల్డ్ లో డిసిషన్ తీసుకునేది కెప్టెన్. కెప్టెన్ చాలా ఇంపార్టెంట్, అది చేంజ్ చేసారు. ఈ కేకేఆర్ మేనేజ్మెంట్ ఇప్పుడే కాదన్న, ఇంతకు ముందు గంగులీతోని కూడా ఇట్లానే అయింది, గంగులీని కూడా చేంజ్ చేశారు. ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ డెసిషన్, నేను దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే ఇయన్ మోర్గన్ మంచి కెప్టెనే కాబట్టి అది వెల్కమింగ్ గానే చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, బట్ ఇట్ వాజ్ అంటే ఒక ఫస్ట్ లోనే 3-5 వికెట్లు పడిపోయిన తర్వాత కూడా వాళ్ళు పుట్ట లైక్ 148 కొట్టిర్రు అంటే అది నాట్ ఎ జోక్, అది బాగా ఆడిర్రు కమిన్స్ గాని ఇయన్ మోర్గానే గాని. మేబీ నెక్స్ట్ మ్యాచ్ లో ఈ స్కోర్ అనేది మీరు చూడవచ్చు, అది కూడా ఇంకా ఎస్ఆర్హెచ్ తోనే. ఎందుకు అని అంటే ఇదే ఎస్ఆర్హెచ్ అంతకుముందు సండే రోజు ఎంఐ తోని షార్జాలో ఆడింది అన్న, ఓడిపోయింది. ఇదే ఎస్ఆర్హెచ్ లాస్ట్ వీక్ సండే ఆర్ఆర్ తో ఆడింది, దుబాయ్ లో ఓడిపోయింది. ఇది ఇప్పుడు ఇవాళేమో ఇక్కడ ఆడుతుంది అబుదాబిలో, ఇదే 3:30 ఓడిపోతుంది అని నాకు నమ్మకం. అది అంతే కదా, అంటే వరుసగా వెళ్ళేది కదా, వరుసగా 3 వారాలు 3 సాటర్డేలు ఒకటే ట్రాక్ అనేసరికి ఈ ట్రాక్ కూడా గుర్తొచ్చింది నాకు. ఓకే ఆల్రైట్, అయితే ఇప్పుడు మణికాంత్ ఏంటి, మన వార్నర్ 200 పైచిల్కి రన్లు అయితే చేసిండు, కానీ అది ఎప్పటి రెగ్యులర్ వార్నర్ స్టైల్ లో చేసిన రన్లు అయితే కాదు. ఈ మ్యాచ్ లో అన్న వార్నర్ విశ్వరూపం యాక్చువల్ గేమ్ రానుందంటావా? లేదన్న, ఏం అంత ఎక్స్ట్రాడినరీ అయితే ముందులాగా వార్నర్ అయితే చూడలేము, ఎందుకంటే టీం అట్లా లేదన్న. ఇప్పుడు వార్నర్ వికెట్ చాలా ఇంపార్టెంట్, వార్నర్ కానీ లేకపోతే క్రీస్ లో చాలా ప్రెషర్ పడిపోతుంది. సో వార్నర్ అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఎట్లా ఆడుతుండో 20 ఓవర్లు ఆడి
ఇన్నింగ్స్ రొటేట్ చేసి అడపడప లూజ్ బాల్స్ వస్తే కొట్టేటాగానే వస్తాడు. కానీ చెప్పలేము ఇప్పుడు ఎందుకంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ అన్నది. ఇంకా మనకి 6 మ్యాచ్లున్నాయి, 6 మ్యాచ్లు కంపల్సరీ 5 మ్యాచ్లు అయితే గెలవాలా. సో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మనం ఇక అంత ఇంపాసిబుల్ జోన్కి వెళ్ళిపోతాం. సో వార్నర్ బేర్స్ తో మాత్రం ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కేన్ విలియమ్స్ అని 61 కొట్టిండు. సో అది కూడా బాగానే ఉంది. బ్యాటింగ్ లైన్ అప్ మనీష్ పాండే ఒక్కడన్నా, మనీష్ పాండే నిజంగా మంచి ఆపర్చునిటీస్ వస్తుంది, మంచి ఇన్వెస్ట్మెంట్ తోటి కొనుక్కున్నారు. 9 కోట్లకేమో కొనుక్కున్నారు మనీష్ పాండేని, తక్కువ ప్రైస్ కూడా కాదు. మనీష్ పాండే అడపాదడప పొటెన్షియల్ చూపెడుతుండ అన్న, నేను కొట్టగలుగుతా, నేను ఆడగలుగుతా, నేను మంచి ప్లేయర్ అని చెప్పి చూపెడుతుండు. అట్లా షార్ట్ లెట్ కొడుతుండు, కానీ ఓ పెద్ద ఇన్నింగ్స్ 50 or 60 కొట్టకపోతే మాత్రం అది ఇంపార్టెంట్ పొజిషన్. అది నంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ పెద్ద ఆడడానికి. త్రీ పొజిషన్ లో విరాట్ కోహ్లీ గానీ, అంబటి రాయుడు గానీ, వాట్సన్ గానీ, అంబటి రాయుడు ముందు ఆడిండి ఇప్పుడు వాట్సన్ ఆడుతున్నాడు, అండ్ ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ గానీ. సో మంచి మంచి ప్లేయర్లు ఆడుతారు. నువ్వు నేను వరల్డ్ లో నువ్వు అనౌన్స్ చేసుకోవడానికి నువ్వు మంచి ప్లేయర్ అనేది అందరికి తెలుసు, కానీ అది రన్ల పైన పోర్ట్రే కాకపోతే మాత్రం నువ్వు నేను ఇగ్నోర్ అయిపోతావు. అండ్ ఎస్ఆర్ఎస్ ని పైన నమ్మకం చేసింది. ఇది 3rd సీజన్ నువ్వు మనీష్ పాండే ఆడేది. ఫస్ట్ సీజన్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా అంత అనుకున్న స్థాయిలో రానైనప్పుడు 2nd సీజన్ తీసుకుంది, లాస్ట్ సీజన్ బాగానే ఆడిండి, ఇప్పుడు 3rd సీజన్ అనమాట. సో ఓకే పొటెన్షియల్ అయితే చూపెట్టింది, కానీ ముందులాగైతే ఆడట్లేదు. అండ్ మనీష్ పాండే ఎందుకు ఆడట్లేదు, ఎందుకు మనీష్ పాండే పైన ఎందుకు ప్రెషర్ ఉందంటే ఆ 3 పొజిషన్ లో కేన్ విలియమ్స్ అని కూడా ఉన్నాడు అన్న. ఇప్పుడు ఇండియాకి ఎట్లయినా మనీష్ పాండే 3 అయితే ఆడాడు, 4 ఆడాలా. సో నువ్వు ఎస్ఆర్ఎస్ లో 3 ఆడుతున్నావు, నీకు ఎక్స్ట్రా ఛాన్స్ అయితే ఉంది. నువ్వు దీని వల్ల నీకేం కాదు, కేన్ విలియమ్స్ న్యూజిలాండ్ కి 3 పొజిషన్ లో ఆడతాడు. సో నువ్వు కన్సిస్టెంట్ పర్ఫామ్ చేయకపోతే ఇంకో ఇంటర్ ఇంకా బెస్ట్ ప్లేయర్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ కేన్ విలియమ్స్ అని ఉన్నాడు, నువ్వు 4 కి రా, కేన్ విలియమ్స్ 3 కి. ఎందుకంటే కేన్ విలియమ్స్ టచ్ లో ఉన్నాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, అట్లీస్ట్ 30-40 బాల్ అయితే ఆడుతున్నాడు, కానీ మనీష్ పాండే అయితే ఆడట్లేదు. సో అది మనీష్ పాండే పైన డెఫినెట్ గా ప్రెషర్ ఉంది. అండ్ ప్రియం గారు కూడా అడపాదడపా కొట్టి, నాకు ఎప్పుడో ఛాన్స్ వస్తే నేను చూపెట్టుకుంటా, మిగతా అప్పుడైతే నేను పుట్టుకు పుట్టుకు ఆడుకుంటా, మెల్లమెల్లగా ఆడుకుంటా, ఆపర్చునిటీ కూడా రావట్లేదు ఆయనకి. ఎందుకంటే 5 బ్యాట్స్మెన్ అయితే ప్రియం గారు కాదు, ఇండియాకి ఓపెన్ వన్ డౌన్ వేసిండు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి 5 6 లో ప్రియం గారిని ఆడపీయడం కూడా అంత అడ్జస్ట్ అయితే కావాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఐపీఎల్ ఆడేటప్పుడు నేను ఎట్లాంటి పొజిషన్ లో ఆడాలా, నేను ఇదే పొజిషన్ ఆడతానని పర్ఫామ్ చేయకుండా ఉంటే మాత్రం కాన్ఫిడెంట్ అంతే కదా. ఇప్పుడు యావరేజ్ గా మహా అయితే 10-15 బాల్స్, మాక్సిమం 20 బాల్స్ నీకున్నది అంతే చూసుకుంటా. ఓకే నెక్స్ట్ ఆశీష్, మరి కలకత్తా నైట్ రైడర్స్ ముంబైతోని ఒప్పగులింది టాప్ ఆర్డర్, సో ఏంటి హైదరాబాద్ కూడా సేమ్ రిపీట్ చేయనున్నారా లేకపోతే ఏమన్నా? లేదు లేదు లేదు, తప్పు ఒక్కటేసారి అవుతుంది అన్న, ప్రతిసారి చేస్తారా, అదేం లేదు. కానీ అది అంతా జెల్ బాజీలు అయిపోయింది. అంటే ముంబై బౌలింగ్ అటాక్ వల్ల కొంచెం తడబడించారు, కానీ అందరు యంగ్ ప్లేయర్స్, మన త్రిపాఠి గాని, శుభం గిల్, నితీష్ రాణా, అందరు తడబడించి ఇదైపోయారు. కానీ లేదో అంటే దే ఆర్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్, కొంచెం బాల్ ని కరెక్ట్ జడ్జి చేసేది ఉండే ముగ్గురు, కానీ జడ్జి చేయలేకపోయారు. సో దాని వల్ల ఈ కొలాప్స్ అయిపోయింది. మేబీ నెక్స్ట్ మ్యాచ్ అయితే రాహుల్ త్రిపాఠి ఆల్రెడీ 81 కొట్టిండ్రు ఒకసారి, శుభం గిల్ ప్రతి 50 అయితే 2 50 కొట్టిండు ఈ మొత్తం టోర్నమెంట్ లో. నితీష్ రాణా ఒక్కడే రాణించలే ఇప్పటిదాకా. నితీష్ రాణా ఇంతకు ముందు కేకేఆర్ ఆడినట్టు ఆ పర్ఫార్మెన్స్ లేదు ఆయన ఒక్కటి తప్ప, వీళ్ళిద్దరు బాగానే ఆడుతున్నారు. నితీష్ రాణా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయాలి ఈసారి. దినేష్ కార్తిక్ ఇప్పుడు ఆయన మీద ప్రెషర్ అయితే లేదు, ఆయన టోటల్లీ బ్యాటింగ్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఆయన ఆల్రెడీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో మంచి ఫామ్ లోకి వచ్చిండు. సో అది ఏమైనా విజృంభిస్తే ఎస్ఆర్ఎస్ తోని కూడా చూడొచ్చు, వ్యూస్ కేకేఆర్ ఫ్యాన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈఎన్ మార్గన్ తెలిసిందే అన్న, ఆయన ఎంత మంచి ప్లేయర్, ఇన్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పటికీ. ఆయన ఇంకా టీమ్ ని కూడా లీడ్ చేస్తున్నాడు కాబట్టి ఒక డిఫరెంట్ డైనమిక్స్ అనేది బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటుంది. అండ్ రసూల్ లాస్ట్ ఇయర్ ఆడినంత భయానక ఆడతలేడు అన్న, ఒక డిస్ట్రక్టివ్ ప్లేయర్ అతను. ఇంతవరకు ఆ డిస్ట్రక్షన్ అనేది కనిపించలేదు, అదొక్కటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మొన్నటి మ్యాచ్ ఏమన్నా చూడొచ్చు అని అనుకున్నారు ఫ్యాన్స్ అందరూ, కానీ ఆయన నుంచి ఆ ఎక్స్పెక్ట్ ఇన్నింగ్స్ కాలే. ఆ షార్ట్ బాల్ బ్యాట్ అడ్డం పెట్టిండు, టక్ అని పోయి కీపర్ కి క్యాచ్ దొరికింది. మేబీ ఆయన ఒక ఫామ్ లోకి వస్తే కథ వేరే లెక్క ఉంటుంది. ఇట్లాంటి ప్లేయర్స్ కన్నా గ్రౌండ్ పిచ్ సంబంధం ఉండదు, వాళ్ళు ఒక్కసారి నిలబడ్డారా అయిపోయింది కథ, కార్ఖానా వేరే లెక్క ఉంటుంది. ఓకే ఆశీష్, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావద్దని మేము ఆశిస్తాం, బీయింగ్ ఏ హైదరాబాదీ
అన్న నీకు ఒక్కటి చెప్తా అన్న, నేను దిల్సే హైదరాబాద్, నాకు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అంటే నేను కూడా ఒక మంచి హార్డ్ కోర్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ ని. కానీ ఎక్కడో మరి మరోసారి రిపీట్ కావాలి, ముంబైతో రిపీట్ అయినట్టే మా రిపీట్ కావాలి, హైదరాబాద్ కు మంచి విన్ ఇవ్వాలి అనుకుంటున్నాం. మణికాంత్, మళ్ళీ ఇప్పుడు మన హైదరాబాద్ బ్యాట్ బౌలింగ్ వస్తే ఏంటి ఫేస్ అటాక్ నటరాజన్ అండ్ సందీప్ ఓకేనా, అండ్ రషీద్ ఖాన్ మీద లోడ్ పడుతుందా, మనోడు మొన్న బాగా కొట్టిర్రు సో ఆ ప్రెషర్ ఫీల్ అయ్యే రన్లు ఇచ్చుకున్నాడా, లేకపోతే ఎందుకంటే స్టార్టింగ్ లో కొంచెం వికెట్లు పడిపోతే రషీద్ ఖాన్ వచ్చేసరికి ఇంకా ఫ్రీగా ఉంటే మనోడు కుల్కే బౌలింగ్ చేస్తే ఇబ్బంది పెడతాడు బ్యాట్స్మెన్ ని, ఏం నడుస్తుంది మన భువనేశ్వర్ లేని లోటు కనిపిస్తుంది అంటవా? నిజం చెప్పాలంటే అంత అయితే కంట్రోల్ అట్లా అన్న, మనం బౌలింగ్ వల్ల అయితే ఓడిపోయిన మ్యాచ్లు అయితే లేవు, మిడిల్ లో వెళ్ళిపోవడం అండ్ ఇప్పుడు ఆడిన 8 మ్యాచ్ల్లో నిజంగా పక్కా గెలిచే మ్యాచ్లు అయితే 2 మ్యాచ్లు, అది సిఎస్కే తోటి అంతకు ముందు మ్యాచ్, కేకేఆర్ తో కాదు ఆర్సీబీ తోటి ఫస్ట్ మ్యాచ్ ఆడింది, అది కంప్లీట్ గా బ్యాటింగ్ కొలాప్స్ తోటి వల్ల ఓడిపోయినాం తప్ప బౌలర్స్ అయితే నిజంగా భువనేశ్వర్ కుమార్ లేనప్పుడు అయితే ఆశీష్ అన్నాడు నాకు గుర్తు, భువనేశ్వర్ కుమార్ లేపినప్పుడు నెక్స్ట్ మ్యాచ్ మనం ప్రివ్యూ వేసేటప్పుడు ఎస్ఆర్ఎఫ్ వెన్ను బొక్క ఎదిగిపోయింది అన్నాడు, మనం కూడా దానికి అవును యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే భువి అంత ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ ఇయర్స్ నుంచి, కానీ భువి లేకపోయినా కూడా సందీప్ శర్మను కలీల్ అహ్మద్ నోడ్ నటరాజను అయితే పర్ఫామ్ అయితే చేస్తున్నారు అన్న, నేనైతే హ్యాపీగా ఉన్నా మరీ అంత లేదు, కానీ ఏంటంటే వికెట్ టేకింగ్ లో ఓరో ఒకరో తీసుకుంటారు అన్న, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ లో సందీప్ తీసుకున్నాడు సందీప్ శర్మ, కలీల్ అహ్మద్ నటరాజన్ చక్కగా తీసుకోలేదు, అంతకు ముందు మ్యాచ్ లో కలీల్ అహ్మద్ నటరాజన్ వికెట్లు తీసిండు, సందీప్ శర్మ తీసుకోలేదు, అండ్ రషీద్ ఖాన్ అన్న అసలు నిజంగా చెప్తున్నా కదా మొత్తం బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నట్టే రషీద్ ఖాన్ పైనే పడింది, కానీ రషీద్ ఖాన్ ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, రన్లు కంటైన్ చేయడానికి యూజ్ చేస్తుర్రా, వికెట్లు దీనికి యూజ్ చేస్తుర్రా, అది మోస్ట్ ఇంపార్టెంట్. నేనైతే రషీద్ ఖాన్ అయితే డెఫినెట్ గా వికెట్లు దీనికే యూజ్ చేస్తా, నేను ఆ మధ్యలో 6-14 లోపలనే రషీద్ ఖాన్ నేర్పిస్తా, అక్కడ రన్లు కంటైన్ చేస్తా ప్లస్ వికెట్లు ఇస్తా, నువ్వు లాస్ట్ దాకా 17th-18th ఓవర్ లాగా పెట్టుకుని మస్త్ కొట్టేటప్పుడు ఇస్తే నిజంగా రషీద్ ఖాన్ అయినప్పటికీ స్పిన్నర్లని ఫైనల్ ఓవర్ లో కొట్టడం అయితే కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే స్లో వేస్తారు క్విక్ ఇన్ దేరు, రషీద్ ఖాన్ ఎస్పెషల్లీ క్విక్ ఇన్ దేరుస్తారు, మనోడు ఫుల్ లెంత్ లో తీసుకున్నా డ్రైవ్ చేసినా స్వీప్ చేసినా రషీద్ ఖాన్ అయితే కొట్టొచ్చు, అంత ఇంపాసిబుల్ ప్లేయర్ అయితే కాదు. ఎండ్ ఓవర్స్ గురించి మాట్లాడతాం, ఆ మిడిల్ ఓవర్ లో కొంచెం జాగ్రత్తగా ఆడతారు కాబట్టి అప్పుడు రషీద్ ఖాన్ మోర్ ఎఫెక్టివ్, కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్, నేను 7th-14 ఆ 14th ఓవర్ మధ్యలోనే రషీద్ ఖాన్ నేర్పిస్తా, అప్పుడు అదే టైంలో మనకి వికెట్లు కావాలా, లాస్ట్ కి ఆబ్వియస్ గా వికెట్లు తీస్తే ఏమవుతుంది అంటే లాస్ట్ కి వికెట్లు చేతులు ఉన్నప్పటికీ కూడా సెట్ బ్యాట్స్మెన్ లేకపోతే లాస్ట్ 5 ఓవర్ లో రన్ చక్కగా కొట్టట్లేదు, ఒకవేళ సెట్ బ్యాట్స్మెన్ ఉంటే రన్ రేట్ 12-14 ఉంటుంది, ఒక సెట్ బ్యాట్స్మెన్ లేకపోతే లాస్ట్ 5 ఓవర్ లో 8-9 ఉంటుంది, సో మనం రషీద్ ఖాన్ వికెట్లు తీసి లాస్ట్ 5 ఓవర్లకు సెట్ చేసుకోవాలా, ప్లస్ షాబాజ్ నదీమ్ ఓకే డిసెంట్ బౌలింగ్ అయితే ఇచ్చిండు, బ్యాడ్ బౌలింగ్ అయితే వేయలేదు, 2-3 ఫోర్లు అయితే పడ్డాయి, కానీ షాబాజ్ నదీమ్ తో పాటు అబ్దుల్ సమాద్ ని కూడా తీసుకురావాలి, అబ్దుల్ సమాద్ కూడా పార్ట్ టైం స్పిన్నరే, అండ్ నేను అబ్దుల్ సమాద్ మన రషీద్ ఖాన్ అండ్ షాబాజ్ నదీమ్ కీ అయితే అవుతారు, అండ్ నటరాజన్ భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ తీసుకొని నటరాజన్ సూపర్ బౌలింగ్ వేసిండు అన్న, కానీ అతను మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చి యార్కర్లు, భువనేశ్వర్ కుమార్ ఉన్నప్పుడు మన ఎస్ఆర్ఎస్ గెలిచేటప్పుడు కూడా హైయెస్ట్ 43-44 యార్కర్ లేషన్ టోర్నమెంట్ లో డబుల్, అంటే సెకండ్ పొజిషన్ కి డబుల్ లేషన్ ఫస్ట్ పొజిషన్, కానీ భువనేశ్వర్ కుమార్ వెళ్ళిన తర్వాత ఆయన లెంత్ ట్రై చేస్తున్నాడు, స్లో బౌన్స్ ట్రై చేస్తున్నాడు, బౌన్సర్లు ట్రై చేస్తున్నాడు, అతనికి అవసరం లేదు, అతని స్ట్రెంగ్త్ కోర్ స్ట్రెంత్ వచ్చి యార్కర్లు, నేమ్ పర్లను కంప్లీట్ గా యార్కర్లే, నువ్వు కొడితే పోనీ కొడితే ఇప్పుడు కొడితే ప్రాబ్లం లేదు, తివాటి లాంటి ప్లేయర్ కొట్టినంటే కొడితే, కానీ యార్కర్ అయితే సేఫ్ బాల్, ఆ నటరాజన్ యార్కర్ వేయాలా, సందీప్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లాగా పర్ఫామ్ చేస్తే ఎస్ఆర్ఎస్ అయితే, ఎందుకంటే కేకేఆర్ కొంచెం బౌలింగ్ సెట్ లేదు కాబట్టి కన్సిస్టెంట్ గా టాప్ ఆర్డర్ ఫీల్ అవుతుంది కాబట్టి అది మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. మొన్న రషీద్ ఖాన్ కొట్టిన 6 ఇట్లా ముందుకు 4 స్టెప్ లేసి 6 కొట్టిండు, మనోడు మంచి ఆల్రౌండర్ కు కన్వర్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది రషీద్ ఖాన్ బ్యాటింగ్ చూస్తే. బిగ్ బాష్ లో కూడా ఒకసారి సూపర్ ఆడతాడు అడిలేడ్ కి, బిగ్ బాష్ లాస్ట్ సీజన్ లో మన హైదరాబాద్ కాడిండి అన్న, 2 మ్యాచ్లు బ్యాటింగ్ తో గెలిపించిండు రషీద్ ఖాన్. ఇంకోటి రషీద్ ఖాన్ క్రికెట్ స్టార్ట్ చేసి అసలు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని ఆ రషీద్ ఖాన్ ఇంటర్వ్యూలు చూస్తే నేను ఒకవేళ క్యాప్టెన్ అయితే నేను ఓపెన్ చేస్తా అంటాడు, అతనికి బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఇస్తాం రషీద్ ఖాన్ కి, నిజం ఇంటర్వ్యూ చూస్తే అతను బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఇస్తాం. ఓకే,
సరే కానీ మనం రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ పైన బ్యాటింగ్ పైన డిపెండ్ అవుతున్నాము అంటే అది క్లారిటీగా మన బ్యాటింగ్ ఎంత వీక్ ఉందో మనం అర్థం చేసుకోవాలి అంటే. ఆశిష్ మరి కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఏంటి, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? లాస్ట్ టైం ముంబైతో దిగిన టీమే దిగుతుందా? మాక్సిమం అదే దిగుతారు అన్న, కానీ గ్రీన్ ని పక్కన పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. క్యాప్టెన్ ఆయన క్యాప్టెన్ మార్చేసరికి బౌలింగ్ అబుదాబి కదా, పెద్ద కోచ్ అనుకుంటున్నాను. ఏమో మరి చూద్దా, అంటే నేను అదే అనుకుంటున్నా కానీ ఇంకా తెలియదు ఇంకా మార్గన్ ఏం డిసైడ్ చేసుకుంటాడు. కానీ మాక్సిమం ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కేకేఆర్ బౌలింగ్ లో యూనిట్ మంచిగా ఉంది. శివమ్ మావి గానీ నాగర్కోటి, నాగర్కోటి చాలా బాగా వేస్తున్నాడు అని పెద్ద పెద్ద ప్లేయర్స్ కి కూడా భయపడలే. ఏ రోజు కూడా యార్కర్లు వేయాలంటే యార్కర్లు ప్రతి వేరియేషన్స్, కోహ్లీకి వేసాడు మన ధోనికి వేసాడు, ధోని వికెట్ కూడా తీసుకొని మ్యాచ్ గెలిపించాడు. అంత అంత మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ మాత్రం డిక్కి వదలగొట్టి వదిలేసాడు మారిని. అవును, లాస్ట్ డికాక్ పిచ్చ ఫామ్ లో ఉండే అన్న, చాలా ఫ్లో తీసుకున్నాడు. కానీ అంత మంచి పిచ్ కూడా యూటిలైజ్ చేసుకున్నట్టున్నాడు. కానీ ఇంకా ఇట్ హ్యాపెన్స్, ప్రతి బౌలర్ కి ఒక రోజు బ్యాడ్ డే ఉంటది, అది అట్లా వాళ్ళకి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ మ్యాచ్ అని ఏమైనా ట్రై చేస్తారు. కమిన్స్ కూడా మంచిగా ఉన్నాడు. కమిన్స్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యిండు, ఇట్స్ ఓకే, కానీ నెక్స్ట్ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అవుతుండొచ్చు. ఇంకా వరుణ్ చక్రవర్తి మంచిగా ఇస్తున్నాడు, కానీ దీంట్లో ఒక్కటే ఏంటి అని అంటే ఈసారి ఎస్ఆర్ఎస్ తో ఏమనుకుంటున్నాను అంటే పిచ్చులు కూడా స్లో అవుతున్నాయి కాబట్టి కుల్దీప్ యాదవ్ ని తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. అంటే రైట్ టైం ఇది, ఇంకా డిలే చేయొద్దు. కుల్దీప్ యాదవ్ సునీల్ నారాయణ కూడా తీసుకురావచ్చు కదా, అంటే చెప్పలేం కదా అది కండిషన్ ఉందో లేదో నాకు తెలియదు. న్యూస్ ఎక్కడ రావట్లేదు, నేను చూసాను మొత్తం, కానీ ఇంకా న్యూస్ అయితే ఏం కాలేదు. కానీ ఇంకా మేనేజ్మెంట్ ఏం డిసిజన్ చేసుకుంటారో తెలియదు, అంటే చెక్ పడుతుంది అని ఆపుతున్నారో లేదో కూడా తెలియదు. మణికాంత్ హైదరాబాద్ లోంచి ఫైనల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? చెన్నైతో అవును ఓడిపోయినాము, అలా విజయశంకర్ వచ్చిండు, షాబాజ్ నదీమ్ అయితే వచ్చిండు. సరే విజయశంకర్ అయితే బ్యాట్ చాయిస్ అంట, ఎందుకంటే యాజ్ అ బ్యాట్స్మెన్ విజయశంకర్ కాదు. విజయశంకర్ తోటి నువ్వు బౌలింగ్ కూడా ఇప్పిస్తున్నావు అనుకుంటేనే టీమ్ లో తీసుకోవాలి, తప్ప యాజ్ అ ప్రాపర్ బ్యాట్స్మెన్ గా బౌలింగ్ వేయకుండా అయితే నేనైతే అసలు విజయశంకర్ అయితే తీసుకోనన్నా. ఇప్పుడు టీమ్ వచ్చేసి డేవిడ్ వార్నర్, బీర్స్టో డెఫినెట్ గా మనకు వేరే ఆప్షన్ కూడా లేదు, అదే బెటర్ ఆప్షన్. ఎందుకంటే వాళ్ళు కానీ క్లిక్ అయితే లాస్ట్ మ్యాచ్ చూడండి, డేవిడ్ వార్నర్ చక్కగా ఆడలే ఓడిపోయింది. అండ్ మనం గెలిచిన మ్యాచ్లు అన్ని చూడండి, ఇప్పటిదాకా 3 మ్యాచ్ల్లో అట్లీస్ట్ ఓపెనర్ ఎవరో ఒకరు నించొని స్టాండ్ ఇచ్చినాడు. సో డెఫినెట్ గా వాళ్ళు ఇద్దరు అయితే ఉండాలి, ఇద్దరు ఇట్లా ఒక్కరు క్లిక్ అయినా కూడా మనకి బ్రైట్ ఛాన్సెస్ ఉంటుంది. కానీ నంబర్ 3 పొజిషన్ అయితే నేను నిజంగా చెప్తున్నా, కేన్ విలియమ్సన్ బెటర్ ఆప్షన్ అన్న. ఎందుకంటే అతను ఎక్కువ బాల్స్ ఆడితే నిజంగా మన రన్లు 4-6 పెద్ద ఎక్కువ కొట్టకపోయినప్పటికీ కూడా రన్ రేట్ అయితే మనీష్ పాండే టచ్ లోకి వచ్చి కొన్ని రన్స్ కొడుతుంది, సరే పెద్ద ఇన్నింగ్ స్టార్ట్ అయ్యే టైంలో వికెట్ చెల్లిపోతుంది. సో ఇట్లాంటిది నువ్వు టేల్ నువ్వు లాస్ట్ 5 ఓవర్లు వచ్చి ఇదే క్రికెట్ ఆడినా పెద్ద ఫరక్ పడదు. కానీ వేర్స్తో జానీ వేర్స్తో డేవిడ్ వార్నర్ అవుట్ అయినప్పుడు మనీష్ పాండే వస్తాడు, ఆయన 10-20 రన్లు కొట్టి అవుట్ అయిపోతే 2 వికెట్లు పడిపోతే కేన్ విలియమ్సన్ వచ్చినట్టు ఇంకా స్లోగా ఆడాల్సి వస్తుంది. సో 1 డౌన్ లో కేన్ విలియమ్సన్ అయితే తీసుకోవాలని కోరుకుంటున్నా, కానీ తీసుకోరు. అండ్ నంబర్ 4 లో మనీష్ పాండే రావాలని నేను అనుకుంటున్నా. ఆ నంబర్ 5 లో డెఫినెట్ గా అబ్దుల్ సమాద్ కి ఛాన్స్ ఇవ్వండి, ప్రియం గారు అబ్దుల్ సమాద్. అండ్ ఆ విజయశంకర్ అయితే డ్రాప్ చేస్తున్నా. అండ్ షాబాజ్ నదీమ్ ప్లేస్ లో అభిషేక్ శర్మని తీసుకుంటారా తీసుకోరా అనేది నాకు డౌటే, మేబీ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రాపర్ స్పిన్నర్ కి వెళ్ళాలి, అభిషేక్ శర్మ ఆల్రౌండర్, సో ప్రాపర్ స్పిన్నర్ వెళ్ళాలంటే షాబాజ్ నదీమ్ కి ఛాన్స్ ఉంటుంది. షాబాజ్ నదీమ్ ఛాన్స్ తర్వాత మళ్ళీ రషీద్ ఖాన్. సో 3 స్పిన్నర్లతో వెళ్తారు, అది 3 స్పిన్నర్లు ఇద్దరు అయితే ఆల్రౌండర్లు, ఒకరైతే ఆల్రౌండర్లు అబ్దుల్ సమాద్, మన షాబాజ్ నదీమ్ అండ్ రషీద్ ఖాన్. అండ్ బౌలర్స్ లో యాజ్ యూజువల్ టీ నటరాజన్, మన ఖలీల్ అహ్మద్ అండ్ మన తన పేరేంది సందీప్ శర్మ. పృథ్వీరాజ్ ఎర్రాకైతే మనం మాట్లాడి మన నోళ్ళు వస్తున్నాయి, కానీ ఛాన్స్ అయితే రావట్లేదు. కానీ నేను చట్టి చెప్పకపోతే ఆడతాడేమో, నేనైతే ప్లేయింగ్ లెవెల్ లో పెట్టాయి సార్. ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు ఓపెనర్స్ కి కరెక్ట్ స్టిక్ అయిపోయినారు. శుభమ్ గిల్, రాహుల్ త్రిపాఠి, వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఓపెనర్స్, వీళ్ళిద్దరు ఓపెన్ చేసిన కరెక్ట్. 3 వచ్చి మన నితీష్ రాణా, 4 వచ్చి మోర్గన్, 5 వచ్చి దినేష్ కార్తిక్,
సిక్స్ వచ్చి అండ్రూ రసూల్. ఇది బ్యాటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది, దీంట్లో ఏం మార్చాల్సిన అవసరమే లేదు. బౌలింగ్ లో నేనేమనుకుంటున్నా అంటే ఆ గ్రీన్ పక్కన పెట్టి ఒకవేళ ఛాన్స్ ఉంటే సునీల్ నారాయణ చేస్తారు, లేదు అని అంటే లెట్స్ గో ఫర్ కుల్దీప్ యాదవ్. బెటర్, ఇండియన్ స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్ స్పిన్నింగ్ అటాక్ మంచిగా ఉంటది కాబట్టి వాళ్ళతోనే వెళ్తేనే బెటర్. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు స్పిన్నర్లు ఉంటే బెటర్. నెక్స్ట్ నాగర్కోటి, శివం మావి అండ్ ప్యాట్ కమిన్స్. మణికాంత్, మరి కీ ప్లేయర్ ఎవరెవరు ఉన్నారు హైదరాబాద్ కి, హైదరాబాద్ మ్యాచ్ గెలిపించడంలో? ఉన్న ప్లేయర్ డేవిడ్ బార్నర్, బేర్ స్టో, మనీష్ పాండే, రషీద్ ఖాన్, టి నటరాజన్ అండ్ సందీప్ శర్మ. లాస్ట్ మ్యాచ్ బాగా పర్ఫార్మ్ చేసాను కాబట్టి సందీప్ శర్మ. ఓకే, సందీప్ శర్మ ఒక మ్యాచ్ వేస్తాడు అండ్ కేన్ విలియమ్స్ అని కూడా ఉన్నాడు. సో ఆరు పేర్లు చెప్తున్నాను, ఐదు కాదు. సో ఫస్ట్ ముగ్గురు ప్లేయర్లు అన్న బేర్ స్టో, వార్నర్, కేన్ విలియమ్స్ అండ్ బౌలర్ రషీద్ ఖాన్ స్పిన్నర్ లో అండ్ బౌలర్స్ లో వచ్చి టి నటరాజన్, ఖలీల్ అహ్మద్. సందీప్ శర్మ ఏమో లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మ్ చేసింది కదా, ఈ మ్యాచ్ చేస్తుండో లేదో కొంచెం డౌట్ ఉంది. మనలో ఒక రోగం ఉంటది కదా, ఒక మ్యాచ్ చక్కగా ఆడితే ఇంకో మ్యాచ్ చక్కగా ఆడరు బౌలర్లు అంతే, టీమ్ అంతే. ఓకే, కేకేఆర్ ఫైనల్ ప్లేయింగ్ 11 చెప్పు ఆశీష్. ఆశీష్, కేకేఆర్ కీ ప్లేయర్ ఎవరు ఉండబోతున్నారు ఈ మ్యాచ్ లో? శుభం గిల్, దినేష్ కార్తిక్, మార్గన్, ప్యాట్ కమిన్స్, మన కుల్దీప్ యాదవ్. ఓకే, సో మనకి అబుదాబి పిచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయినా ఓకే, చేసింగ్ అయినా ఓకే అంటారు, ఎందుకంటే రెండు ఇన్నింగ్స్ కూడా వేరు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోమంటావా? హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ వేరే టీమ్ లెక్క బ్యాటింగ్ ముందు బ్యాటింగ్ చేస్తే ప్రెషర్ లేకుండా బౌలింగ్ చేసుకుంటారు. ఓకే ఓకే, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏమైపోతున్నావు మణికాంత్? హైదరాబాద్ గెలుపుకి ఎంత పర్సంటేజ్ అయిపోతున్నావు ఈ కేకేఆర్ తోని? 51% హైదరాబాద్, 49% కేకేఆర్. 50-50 తో కూడా స్టార్ట్ చేయట్లేదు, డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఓకే, 51-49 అంటే హెడ్ చాలా టైట్ మ్యాచ్ ఉండబోతుంది అన్నట్టు నీ వర్షన్ లో. ఆబ్వియస్ గా టైట్ హవరా హవరీ ఉంటుంది, ఎందుకంటే ఓవర్ గెలిస్తే వాళ్ళు నంబర్ 4 పొజిషన్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఇప్పుడు కింద టీంలు మొత్తం కొట్టుకుని ఫస్ట్ టీంలు ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి అనుకో అన్న, ఇంకా టాప్ 3 లా ఈ ఫోర్త్ పొజిషన్ లోనే మిగతా ఇంత మంది కొట్టుకోవాలి. మిగతా 5 టీంలు కొట్టుకుంటున్నాయి పక్కా కొట్టుకుంటున్నాయి. మన టీం కూడా కావాలి, మన టీం గెలవాలని కోరుకుంటున్నా. ప్రిడిక్షన్ పర్సంటేజ్ చెప్పాలి. 50-50 అనుకుంటున్నాను. ఓకే, సో 1% ఎడ్జ్ లో ఉన్నాం మనం. మరికాంత్ లక్ కలిసి వచ్చి మ్యాచ్ కొట్టి హ్యాపీగా నెక్స్ట్ ప్రివ్యూలో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ గెలిచింది కదా అనుకుంటూ మొదలు పెడదాం నెక్స్ట్ ప్రివ్యూని. సో మ్యాచ్ నెంబర్ ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆశీష్ అండ్ మణికాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.